ప్రజలకు విశ్లేషణ చేసుకునే అవకాశము వెంటనే వాట్సాప్. అసలు మీరు చూడండి, రోడ్డు అమ్మటి వెళ్తుంటే ఎవరి చేతిలో చూసినా ఇట్లా టీవీ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టే కదా. ఈ రోజున పరిస్థితి సెల్ఫోన్లో అన్నీ చూసుకుంటున్నారు, యూట్యూబ్ అనండి, ఇంకోటి అనండి, ఇంకోటి అని. సో అందువల్ల అంటే ఆ పేపర్లో మీరు అడిగింది ఆ ప్రభావం కాబట్టి ఆ ప్రభావం వాళ్ళు ఆశించినంత ఉండకపోవచ్చు. అయితే అసలు ఉండదా అంటే కొద్దిగా ఉంటుంది. అసలు ఉండదని ఎట్లా అంటాం? నెగిటివ్ వాతావరణం సృష్టించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సహజంగానే అక్కడే జగన్ గారు వాళ్ళని దెబ్బ కొట్టారు. ఆయన ఇవన్నీ ముందుగానే ఊహించి వ్యూహాత్మకంగా వీళ్ళందరినీ కలిపి దుష్ట చతుష్టయం అన్నాడు. ఎవరెవరు అన్నారు? చంద్రబాబు గారిని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 4 ప్లస్ దత్తపుత్రుడని పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. సో ఎప్పుడైతే ఈ మూడు మీడియాలని ఈనాడు కూడా దుష్ట చతుష్టయంలో భాగం, జ్యోతి అని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడో వీళ్ళ క్రెడిబిలిటీ పూర్తిగా పడిపోయే పరిస్థితి. అట్లీస్ట్ తెలుగుదేశం వాళ్ళ వరకు వాళ్ళకి నమ్మకం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, దాంట్లో ఉన్న వాస్తవాలు నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేదు. కానీ కనీసం వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా దుష్టచతుష్టమే నమ్ముతారు కదా. అంతవరకు జగన్ గారు సక్సెస్ అయ్యారు. సో ఈ ఇక్కడ దెబ్బతిన్నారు వీళ్ళు, ఎవరు ఈనాడు వారు కానీ వీళ్ళంతా. ఒక రకంగా జగన్ వ్యూహాలు వీళ్ళకి మిగులుపట్టలేదు అంటారా? ప్రతిపక్షం అనుమానం ఉంది దాంట్లో. అసలు మీరు ఆర్టికల్ ఆ సంపాదకీయం రాస్తేనే అర్థమైపోద్ది. జగన్ ఎంత బలాఢ్యుడయ్యాడా, ఈనాడు రామోజీరావు తట్టుకోలేనంత బలాఢ్యుడిగా జగన్ మారాడా అన్న అభిప్రాయం కలుగుతుంది. నాకైతే ఉదాహరణకి వాలంటీర్ల వ్యవస్థ మీద రాశారండి, అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఇంత బలంగా ఉందన్నమాట. రామోజీరావు గారు అంతటి వాడు ఒక చిన్న వాలంటీర్ మీద సంపాదకీయం రాశాడంటే వాళ్ళ వల్ల ఏదో జరిగిపోతుంది అంటే జగానికి ఉపయోగపడుతున్నట్టే కదా. ఎక్కడన్నా ఓటీఆర్ఓ తప్పు జరిగితే గవర్నమెంట్ చర్య తీసుకుంటుంది, ఆఫీసర్లు ఎవరో చర్య తీసుకుంటారు, దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. కానీ ఓవరాల్గా వాళ్ళు ఉపయోగపడుతున్నారు అనేది వాస్తవం. కానీ వాళ్ళ వల్ల ఏదేదో జరిగిపోతుందని రాశాడు దాంట్లో. నిజానికి మీరు నాకు తెలుగుదేశం మిత్రులు కూడా కొందరు ఏ మాట కావండి వాలంటీర్లు వచ్చిన తర్వాత బాగా హాయిగా ఉందా, వాడికి చెప్తే వాడు అతనే వెళ్ళి లేదా ఆ పాపే వెళ్ళి సెక్రటరీ విలేజ్ సెక్రటరీకో వార్డు సెక్రటరీకి వెళ్ళి ఆ అప్లికేషన్ పూర్తి చేసి వాళ్ళకి అక్కడ ఇచ్చి మళ్ళీ ఆర్డర్ కాపీ కూడా తీసుకొచ్చిస్తున్నారు అని. అంటే వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు అంటే వాలంటీర్లకుంటే అధికారం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి కదా. ఇక్కడ సమస్య ఏంటంటే కోర్టును అడ్డం పెట్టుకుని దీన్ని ఏదైనా దెబ్బ కొట్టగలమా అనే ప్రయత్నం జరుగుతున్నట్లుగా ఉంది. సహజంగా న్యాయమూర్తులకి, గౌరవ న్యాయమూర్తులకి కొన్ని సందేహాలు రావచ్చు, వాళ్ళ పరిధి ఏమిటి, ఇదేంటి అని. దానికి గవర్నమెంట్ సమాధానం ఇస్తుంది, లాయర్ గారు ఏజీ సమాధానం ఇస్తారు. బేసికల్గా అక్కడ చూడాల్సింది ఏంటంటే వాళ్ళకేమి చట్టపరమైన అధికారాలు ఏమి ఉండవు. కేవలం వాళ్ళు లైజనింగ్ మాత్రమే చేస్తారు. లైజనింగ్ అంటే వారధిగా ప్రజలకి ఆ సెక్రటరీకి మంచి వారధి దాన్ని కూడా ఉండకుండా చేశారనుకోండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు హైకోర్టు ద్వారా వెళ్ళి పొరపాటున వాలంటీర్లకు వ్యతిరేకంగా కనుక ఆర్డర్లు తీసుకొస్తే తెలుగుదేశం అనండి, తెలుగుదేశం పక్షాన కొంతమంది అనండి, లేదు తెలుగుదేశం కనపడకుండా వాళ్ళకి మాకేం సంబంధం లేదని చెప్పి ఇంకెవరినైనా పురమాయించినా కూడా అది తెలుగుదేశం మీదే పడుతుంది, తెలుగుదేశం జనసేన వీళ్ళ మీదే పడుతుంది. సపోజ్ వాళ్ళు కనుక కోర్టు ద్వారా అట్లాంటి ఆర్డర్ ఏదన్నా తెచ్చుకోగలిగారనుకోండి, వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అది ఇంకా నష్టం చేస్తుంది తెలుగుదేశానికి. ఎందుకంటే ప్రజలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేసరికి 2,750 రూపాయలు తీసుకెళ్ళి వృద్ధులకు ఇచ్చే వ్యవస్థ ఎవరు ఇస్తారండి? వీళ్ళు లేకపోతే, వాలంటీర్లు లేకపోతే రేషన్ బియ్యం వీళ్ళకి ఎట్లా వచ్చి ఇస్తున్నారండి? అట్లాగే వీళ్ళ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు, ఇలా ఒకటి ఏంటి అనేక సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చేస్తే పాపం వాళ్ళే సాయం తీసుకొచ్చి టైం ప్రకారం ఇస్తున్నారు కదా. అట్లాంటి వాళ్ళని తీయించేశారనుకోండి ఎవరికి నష్టం? అంటే వాలంటీర్ల పైన ఇంత పెద్ద ఎత్తున విమర్శలకి ఏంటంటారు? విమర్శలు కాదు, వీళ్ళు తెలుగుదేశం అనండి, ఈనాడు వాళ్ళు అనండి, వాళ్ళ ఆరోపణ అది. వాళ్ళ ఆరోపణ ఏంటి, వీళ్ళు గనక ఇంత బలంగా ఉంటే సహజంగానే వీళ్ళ ప్రభావం ఓటర్ల మీద ఉంటుంది కాబట్టి వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా జనం వైసీపీకి ఓట్లేసే అవకాశం ఉంది. దానితోటి వీళ్ళు ఎవరన్నా వైసీపీకే ఓటేయండి చెప్తారేమో అని ఒక సందేహం, దిగులు ఇవన్నీ కలిపి వాలంటీర్లకు వ్యతిరేకంగా వీళ్ళు. మరి ఇదే పెద్ద మనుషులు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా, జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు వసూలు చేశారు కదా, జన్మభూమి కమిటీలు చెప్తేనే రేషన్ కార్డు ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎవరికైనా సరే వాడికి అర్హత ఉంటే వాలంటీర్ తీసుకెళ్తున్నాడు, అక్కడ అర్హత ఉంటే ఇచ్చేస్తున్నారు, అయిపోతుంది. నాకు చాలామంది చెప్పారు అరే అసలు మాకు రేషన్ కార్డు వస్తుంది అనుకోలేదండి, టక్కన వచ్చేసిందండి. సో కాబట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా తెలుగుదేశం కనుక ముందుకెళ్తే ఈనాడు వారు ఇట్లాగే చెత్తా చెదారం రాస్తే అది తెలుగుదేశానికి నష్టం తప్ప ఇంకోటి కాదని నేను అనుకుంటాను. అంటే ప్రజా వ్యతిరేకత వస్తుంది అంటారా? న్యాచురల్లీ
ఇప్పుడు మీరు వృద్ధుల దగ్గరికి వెళ్ళి రేపు నుంచి వాలంటీర్లు రారమ్మా, మళ్ళీ మీరు మండల ఆఫీస్కి వెళ్ళి మీరు పెన్షన్ తీసుకోండి అమ్మా అని చెప్పమనండి. ఎందుకు తెలుగుదేశం పార్టీ వారు తమ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎజెండాలో కానీ ఈ వాలంటీర్ల వ్యవస్థను మేము రద్దు చేస్తాం ధైర్యం ఉంటే చెప్పం. అంతకుముందు ఆయన అన్నారు కదా చంద్రబాబు గారు, వాలంటీర్లు ఏంటి, మూటలు మూసేవాళ్ళు, ఆ ఇంట్లో ఆడాళ్ళు మధ్యాహ్న పూట ఆడాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇల్లు వెళ్ళి ఏదోటి చేస్తారు అని అన్నారు. ఎంత తప్పండి వాళ్ళని తీసి అట్లా అంటాం సరే అన్నారు కదా. పోయిన తర్వాత వాలంటీర్లతో మేము తీసేస్తామంటే లేదు మేము కూడా ఇస్తాం. ఆ కామెడీ సందర్భంలో ప్రజల్లో వ్యతిరేకత కూడా వచ్చింది కదా, వచ్చింది కదా న్యాచురల్గా, తప్పు కదా అట్లా అనకూడదు కదా. ఆ తర్వాత ఆయన మళ్ళీ తద్దుకుని నేను కంటిన్యూ చేస్తానంటున్నారు కదా. ఇప్పుడు ధైర్యంగా వీళ్ళు ధైర్యంగా చెప్పలేరు కాబట్టి హైకోర్టు ద్వారా ఏమైనా అవకాశం ఉంటుందేమో అనే ప్రయత్నం చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. మళ్ళీ వీళ్ళు సుప్రీంకి వెళ్తుంది కదా ప్రభుత్వం, అది మళ్ళీ అదేదో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు హైకోర్టు గౌరవ న్యాయమూర్తిని మనం తప్పు పట్టదాము, వాళ్ళు ఏదైనా టెక్నికల్ రీజన్స్ తోటి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఫస్ట్ పేలో పరుస్తున్నారు వీళ్ళు, లేదు క్వశ్చన్స్ వేస్తే పరుస్తున్నారు. ఒకవేళ తీర్పుని అనుకోవటం అట్లా అంత వ్యతిరేక రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి దానివల్ల నష్టం తెలుగుదేశంకే, ఆ తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఏం జరుగుతుందో మనం తెలియకుండా ఊహాగానాలు చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ బట్ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నది వాస్తవం. మీరు దాదాపు 40 ఏళ్ళ పై నుంచి జర్నలిజంలో ఉన్నారు, ఇప్పటికీ మీరు మీలో జర్నలిస్టు అలాగే ఫ్రెష్గా ఉన్నాడు. అప్పుడు గతంలో జన్మభూమిని మీరు చూశారు, ఇప్పుడు వాలంటీర్లు చూస్తున్నారు, రెండింటికి మీరు గమనించిన ప్రధానమైన తేడా ఏంటి సార్? అప్పుడు జన్మభూమి కమిటీ కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతోటి ఏర్పాటు చేసిన కమిటీ అది. ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పెద్దలు కొందరు సమావేశం కొందరితోటి కమిటీ ఏర్పాటు చేశారు. వేసిన తర్వాత ప్రతిదానికి ఆ కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. దానివల్ల ఏమైంది, ఒక అనదర్ స్టెప్ ఒకటి, అనదర్ హర్డిల్ రాదర్, వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే డైరెక్ట్గా పెట్టుకుంటే గొడవ లేదు. ఇప్పుడు వాలంటీర్కి ఇస్తున్నారు, వాలంటీర్ తీసుకెళ్ళి గ్రామ సచివాలయం ఇచ్చేస్తున్నారు, అదో పద్ధతి. దానివల్ల వాళ్ళకేమి డబ్బులు ఖర్చు అవ్వట్లేదు, ఇచ్చేస్తున్నారు. కానీ జన్మం కమిటీకి వెళ్ళేసరికి ఏమవుతుంది, రే నువ్వు మా పార్టీ వాడివి కాదురా నీకు ఎందుకు ఇవ్వాలి, లేదా నువ్వు డబ్బులు తీసురా లేకపోతే ఇంత డబ్బులు అవుతాయి, ఇట్లా డబ్బులు వేధించారు. సో అవన్నీ అప్పట్లో తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి జన్మం కమిటీలు. అవన్నీ అన్ని పార్టీలు విమర్శించాయి, మా ఒకళ్ళు కాదు. సో వాటి వల్ల చంద్రబాబుకి జరిగిన నష్టం అపారం. కానీ వేరే వాలంటీర్లు వచ్చేసరికి ఆ పరిస్థితి లేదు. వాలంటీర్లు అనేవాళ్ళు ఉద్యోగం కాదు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్నట్లు వాళ్ళకి గవర్నమెంట్ కొంత కాంపెన్సేషన్ అనండి, కొంత రెమ్యునరేషన్ అనండి వాళ్ళు ఇస్తున్నట్లు. అది అందువల్ల ఏమైంది, వాళ్ళు తీసుకుంటున్న 5,000కి 5,000కి ఎంతకు వాళ్ళు అవకాశం ఉన్నప్పుడు సర్వీస్ చేస్తున్నారు. సో ఇదేమో సర్వీసు, అదేమో బిజినెస్. సో జన్మం కమిటీలు అన్నీ బిజినెస్ చేసినాయి, రాజకీయంగా గబ్బు చేసినాయి కాబట్టి ఆయన దెబ్బతిన్నాడు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ బలంగా ఉండి ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి జగన్ బలంగా ఉన్నారు. దాన్ని తట్టుకోవటం ఎట్లా అనే దాని మీద ఇప్పుడు కుట్రలు జరుగుతుంది.